తెలంగాణ ప్రజలందరికీ నమస్తే. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలంగాణలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఆందోళనకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మీరు ఈ మధ్య కాలంలో ఏ రోజు ఏ పేపర్ చూసినా సరే రోజుకి సంబంధించిన విషయాలు చాలా ఘోరంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య వచ్చిన పేపర్ లో రోజు చేయబద్దుల ద్వారానే ప్రభుత్వం నడుస్తున్నారు. ఒక పేపర్ ఒకసారి రాస్తే రాబడంతా పోకడే అని చెప్పి ఇంకొక పేపర్ రాస్తే ఇంకొకసారి రాస్తే ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఇంకొకసారి రాశారు. మనం ఇట్లాంటి విషయాలు చూస్తే ఈ మధ్య కేసీఆర్ గారు మాట్లాడిన విషయాలు చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజంగానే బాగాలేదు, మనం ఒకసారి సరి చేసుకోవాలా, రాష్ట్ర ఆదాయం 50,000 కోట్లకు పడిపోయిందని మాటలు చెప్తారు. నిన్నగాక మొన్ననే సంపన్న రాష్ట్రం సౌండ్ ఉన్న రాష్ట్రం అని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈ పరిస్థితిలో ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? అసలు రాష్ట్ర ఆర్థిక స్థితికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి? అప్పులు ఎంత అప్పు చేసినాం, ఏ విధమైన అప్పులు చేసినాం, వాటికి వడ్డీలు ఎంత ఉన్నాయి, ఈ రోజు రాష్ట్ర ఆర్థిక స్థితి ఇంత దిగజారిపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు 2014 నుంచి తెలంగాణలో ఏం జరుగుతుంది అనే కంప్లీట్ గా ఆర్థిక అంశాల మీద తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డేటా ఆధారంగా సమాచారం ఆధారంగానే మనం ఈ వీడియోలో చాలా క్లియర్ గా అప్పులు ఆదాయాలు వాస్తవ స్థితి అభివృద్ధి అనే అంశాల మీద మనం ఫోకస్ చేయదలుచుకున్నాం. సో దీనికి గాను మనం ఇప్పుడు ఒక కొంత డేటా తీసుకునే పరిస్థితి చూద్దాం. సాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సంవత్సరానికి సంబంధించిన అప్పు చేస్తుంది, తర్వాత పాత అప్పులకు సంబంధించిన వడ్డీలు చెల్లిస్తాయి. ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పుల వివరాలు మనం చూస్తే 2014 నుంచి 2020-21 వరకు బడ్జెట్లకు సంబంధించిన అప్పుల వివరాలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ముఖ్యంగా మీరు 2014-15 వచ్చే నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు సుమారు 79,880 కోట్లు, దీనికి 5,593 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. సాధారణంగా 6.5 నుంచి 7.5 మధ్యలో వడ్డీ రేటు మారుతూ ఉంటుంది, అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. తర్వాత 2015-16 97,992 కోట్లకు అప్పు చేరింది, వడ్డీ 7,942 కోట్లు కట్టాల్సి వచ్చింది. 2016-17 134,738 కోట్లు కేవలం వడ్డీ చెల్లింపులకే 8,609 కోట్లు. 17-18 151,000 కోట్లు సుమారుగా 11,139 కోట్లు వడ్డీలు చెల్లించాల్సి వచ్చింది. 18-19 వస్తే 1,80,239 కోట్ల అప్పులు. సో దీంతో 11,691 వడ్డీలు చెల్లించడం. ఇక 2019-20 ఇది ఏకంగా 1,99,000 కోట్లకి మన అప్పు చేరింది, వడ్డీ సుమారుగా 14,575 కోట్ల చేరింది. ఇక ఇప్పుడు జరిగే సంవత్సరంలో అంటే 2020-21 సంవత్సరానికి మనం చూస్తే ఇందులో 2,29,000 కోట్లకు మన అప్పు చేరింది, వడ్డీ విషయానికి వస్తారు ఇది 17,175 కోట్లు. ఈ డేటా అంతా బడ్జెట్ కి సంబంధించిన అంశాల ఆధారంగా ఈ మధ్య కాలంలో నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అప్పుల మీద ఇచ్చిన డేటా ఆధారంగానే కంప్లీట్ ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం చేసిన డేటా. అయితే ఇక్కడ ఈ అప్పు దేని మేరకు చేయబడిందంటే ప్రభుత్వానికి సంబంధించి అప్పు ఎట్లా చేయాలని ఎఫ్ఆర్బిఎంఈ అని ఒక చట్టం ఉందండి, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒక చట్టం ఉన్నది 2003లో చేశాం. దీని ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఎంత అప్పు చేయాలో లెక్క ఉంటుంది. మీరు ఈ అప్పులు అంటే 2020-21 నాటుకున్న అప్పులు 229,000 కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో చూపించే అప్పు, ఇది బడ్జెట్ లో చెల్లించే వడ్డీ, అంటే 17,175 కోట్లు ఇయర్ మనం వడ్డీ కట్టబోతున్నాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది బడ్జెట్ కి సంబంధించిన అప్పు. ఈ బడ్జెట్ కు లేకుండా కూడా ఇంకొక రకమైన అప్పు ఉంది, అది కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంటే సగటున సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తుందండి, 31,000 కోట్ల రూపాయలు సగటున అప్పు చేస్తుంది. ఏది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ లో చూపించిన వివరాలు. ఇక బడ్జెట్ లో కాకుండా ఇంకొక అంశం కూడా మనకు కనిపిస్తుంది, ప్రభుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ల తరపున ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి దాని ప్రకారం బాండ్లు సెక్యూరిటీ రిలీజ్ చేసి మార్కెట్ల నుంచి లేదా బ్యాంకుల నుంచి సేకరించే అప్పులు కొన్ని ఉంటాయి. ఈ అప్పులు ఈ మధ్య కాలంలో ఎంత ఉన్నాయి అప్పులు అంటే 258,000 కోట్లు ఉన్నాయి. బడ్జెట్ లో చూపించే అప్పులు కాకుండా అదనంగా 258,000 కోట్ల అప్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి ఒకసారి చూస్తే నీటి పారుదల కోసం అంటే ఇరిగేషన్ కోసం 97,000 కోట్లు, మిషన్ భగీరథ కోసం 30,000 కోట్లు, నీళ్లు రావట్లేదు అది వేరే విషయం, జిహెచ్ఎంసీ హైదరాబాద్ అభివృద్ధి కోసం 7,000 కోట్లు,
హైదరాబాద్ వాటర్ బోర్డు కోసం 11,400 కోట్లు, పవర్ డిస్కమ్ల కోసం 35,000 కోట్లు, జెన్కో పవర్ సంబంధించిన దానికోసం ఇది కరెంటు కోసం 62,857 కోట్లు, పశు సంవర్ధక శాఖకు ఒక 4 కోట్లు, ఆర్టీసీ నడవలు నష్టాలు ఉందని ఆర్టీసీకి 1,100 కోట్లు, ఇవి కాకుండా ఇతర శాఖల్లో 10,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. అంటే ప్రభుత్వం బడ్జెట్ లో చూపించే అప్పు 2,29,000 కోట్లు, ఇది కాకుండా కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు 2,58,000 కోట్లు. ఓవరాల్ గా ఎక్కడ చేస్తే అప్పు, ఆడ చేస్తే ఏదైనా, రెండు అప్పులు ఒకటే కాబట్టి మొత్తం మీద ఆర్బీఐ అనుమతి మేరకు చేయబడిన అప్పు 2,29,000 కోట్లు, కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం ద్వారా చేసినప్పు 2,58,000 కోట్లు. ఈ రెండు కలిపితే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర అప్పు 487,000 కోట్లు. 487,000 కోట్ల అప్పుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇక్కడ చూద్దాం కొంచెం వడ్డీలు ఎంత కడతాం అనేది ఒకసారి కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే, వడ్డీల విషయంలో 2,29,000కి 17,175 కోట్లు బడ్జెట్ లో మనం చూపిస్తాను మొదటిది. రెండోది ఇంకొక విషయం ఏంటంటే 2,58,000 కోట్లకు సంబంధించి, అంటే ఈ లెక్క 7.5 చొప్పున వడ్డీ వేస్తే ఇదొక 19,350 కోట్లు కట్టాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల కోసం కార్పొరేషన్ల పేరు చేసిన అప్పు కట్టే వడ్డీ 19,350 కోట్లు. సాధారణంగా బడ్జెట్ లో చూపించిన దానికి 17,175 కోట్లు. టోటల్ గా వడ్డీ ఎంత ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే 36,520 కోట్ల వడ్డీని కడతామండి. మనం చేసే అప్పు ఎంత? సుమారుగా 30 నుంచి 35 కోట్లు. కట్టాల్సిన వడ్డీ ఎంత? 36,000 కోట్లు. అంటే దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, కొత్త అప్పులు పాత అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోతున్నాయి. మరి ఇంత అప్పు చేస్తే అభివృద్ధి అదిరిపోవాలి కదా. ఈ అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఇంకెట్లున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక అప్పు. మొత్తం మీద తెలంగాణలో అప్పులు మళ్ళీ ఒకసారి చిన్న డేటా, మళ్ళీ అదే డేటా రిపీట్ చేస్తున్నా. ఆర్బీఐ ద్వారా ఎఫ్ఆర్బిఎంఏ చట్టం ప్రకారం తీసుకునేవి 2,29,000 కోట్లు. ఇవి బడ్జెట్లో చూపించేది అప్పు. దీని మీద వడ్డీ 17,175 కోట్లు. అది కాకుండా కార్పొరేషన్ల ద్వారా తెలంగాణలో చేసిన అప్పు 2,58,000 కోట్లు, 19,350 కోట్లు వడ్డీ కడతాం. మొత్తం అప్పు 487,000 కోట్లు. ఈ రోజుకున్న పరిస్థితి, కోవిడ్ ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మీద కనపడని స్థితిలో ఇంకో 2-3 నెలలు పోతే పరిస్థితి ఎట్లుంటుంది తెలియదు. మొత్తం వడ్డీ ఎంత కడతాం మనం? 36,520 కోట్లు కడతాం. తెలంగాణ రాష్ట్రం సంవత్సరానికి చేస్తున్న అప్పు ఎంత అంటే సుమారుగా 30 నుంచి 35 వేల కోట్లు. మనం కట్టాల్సిన అప్పు ఎంత అండి? ఇంత ఉంది. కానీ మన వాళ్ళు లెక్కల్లో ఈ వడ్డీ మాత్రమే చూపిస్తాను, ఈ వడ్డీని అసలు ఇంతవరకు లెక్క ఆడి చెప్పట్లేదు. ఇది అడగాలి గౌరవనీయులు, మంత్రి గారు, హరీష్ రావు గారు, మీకు ఆయన లెక్కలు చెప్పొస్తుందా రాదా? మమ్మల్ని ఏమైనా రమ్మంటే మేమైనా వచ్చి మాట్లాడతాం, మీ సెక్రటరీలతో మాట్లాడండి. ఆర్థిక సెక్రటరీలు ఏం చేస్తారు? ఇంత అప్పుకి వడ్డీ ఎవడు బాధ్యుడు? అప్పు జరిగితే అభివృద్ధి జరగాలి కదా. మళ్ళీ మాట్లాడదాం, నిన్న కాక మొన్న సీఎం కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట, ఆయన ఎప్పుడు అన్ని అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఆ అబద్ధాలు అతిపెద్ద అబద్ధం ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ సంపన్న రాష్ట్రం, సౌండ్ ఎకానమీ, మాకు ఏం బాగలేదు, ఇంకో 10,000 కోట్లు పెడతాం, 20,000 కోట్లు పెడతాం, 100 కథలు చెప్తాడు ఈయన సౌండ్ ఎకానమీ అని చెప్పి. మీరు ఇచ్చిన ఒక అబద్ధపు లెక్క, తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేట్ అంటే జిఎస్టిపి గ్రోత్ రేట్ అంటాం, తెలంగాణ రాష్ట్ర ఆదాయం 12.6% ఉంది, దేశం 7.5 ఉంటే మనది అదిరిపోతుంది, 12.6% వృద్ధి రేట్ అన్నారు. అంటే ఆదాయం బాగా పెరిగితే అప్పుకి అవసరం లేని స్థితి ఉండాలి, సాధారణంగా ఎవరైనా అంతే కదా. కానీ మీరు ఇవాళ చేసింది సెప్టెంబర్కి సంబంధించిన డేటాని ఆర్బీఐ రిలీజ్ చేసిందండి. మన వాళ్ళు రెగ్యులర్ చేసే అప్పులు, సెక్యూరిటీలు, బాండ్లు, తాకట్టు పెట్టుడు ఇవన్నీ పోను. ఈ మధ్య ఆర్బీఐ ఏం చేసిందంటే, సాధారణంగా ఆర్బీఐ దగ్గర తాత్కాలిక అడ్జస్ట్మెంట్ అంటే మనం చేయబదులు చేస్తాం కదా, లేదా గిరిగిరి తీసుకుంటాం బయట, వడ్డీ మిత్తి ఎక్కువైనా సరిగి అట్లాంటివి ఒక 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఆర్బీఐ దగ్గర. దాన్ని ఏమంటారు అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాన్ని బట్టి అప్పు, తాత్కాలిక అప్పు కింద ఇది చేయొచ్చు. 2, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంటుందండి. ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ స్కీమ్ కింద ఏం చేయాలంటే, మనం అప్పు తాత్కాలికంగా చేస్తే అది ఒక 10 రోజుల్లో తిరిగి పే చేస్తూ ఉండాలి. అంటే ఏం చేస్తాం మనం, అప్పు తెచ్చుకుంటాం ఇవాళ, రేపు ఆదాయం వస్తే అప్పు కట్టుకుంటాడు, మళ్ళీ రేపు ఆదాయం మళ్ళీ అప్పు తీసుకుంటాం మళ్ళీ కడతాడు. అంటే రోజువారీ అడ్జస్ట్మెంటే.
కొంచెం కొంచెం అంటే రాష్ట్రం ఏ స్థాయికి చేరిందంటే ఈ రోజు ఖర్చులకు సరిపడే డబ్బులు లేక టెంపరీ చేయబదులుగుపోతుందండి. ఇది కాకుండా తనకున్న దానికన్నా ఎక్కువ డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. ఇదేంటో ఇవి ఉన్నాయి. ఈ మూడు రకాలు కలిసి ఓన్లీ సెప్టెంబర్, నేను సంవత్సరం అంతా మాట్లాడతలేను, సెప్టెంబర్ లో స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ కింద 1,240 కోట్లు తీసుకుందండి. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ స్కీమ్ కింద 1,576 కోట్లు తీసుకుంది. ఓవర్ డ్రాఫ్ట్ కింద 698 కోట్లు. మొత్తం పాత అప్పులకు సంబంధించకుండా 3,514 కోట్లు రోజువారీ ఖర్చులకి తీసుకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే గిరిగిరి తీసుకున్నట్టు లెక్క మన దగ్గర. మిగిలిన ఇందాక మాట్లాడిన దానికి 6% ఉంటే వడ్డీ రేటు, దీనికి ఇంకో 2% పెరుగుతుంది. ఇంత వడ్డీ రేటుకి తెలంగాణ రాష్ట్రం పోవడమైంది. సౌండ్ ఎకానమీ అని మాట్లాడేంది, హరీష్ రావు గారు ఈ విషయాలు మాట్లాడకపోయింది. ఏం చేస్తారు తెలంగాణ, మీరు నాశనం చేస్తారా, అప్పుల పాలు చేస్తారా? ఇంత భయంకరమైన అప్పుల గురించి ఒక శ్వేతపత్రం, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసే గట్స్ మీ ప్రభుత్వానికి ఉన్నాయా? మీ మంత్రులందరూ ఏం చేస్తారు ఇక్కడ? మీకు ఇంకో లెక్కతో దీనికి సంబంధించింది, మీరు చేసిన అప్పు ఓవరాల్ గా ఎంత ఉందండి? ఇప్పుడు మొత్తం 487,000 కోట్లు అప్పు చేసినారు కదా. తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీలు 12,771 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే మీరు 300 జనాభా కూడా చేస్తారు కదా అన్ని కలుపుకొని. అంటే ఒక గ్రామానికి మీరు చేసిన అప్పు ఎంత అంటే 38.2 కోట్లు. గ్రామాల్లో ఉన్న వాళ్ళు గుర్తించాలా, 6 సంవత్సరాల్లో మనోళ్ళు ఒక గ్రామానికి 38 కోట్ల రూపాయలు. అప్పు ఆదాయం గురించి నేను మాట్లాడలే, ఆదాయం 100,000 కోట్లు, అది వేరే ఉంది సంగతి. కేవలం మీ ఊర్లో 38 కోట్ల రూపాయలు మీ గ్రామ పంచాయతీకి అప్పు చేసినండి. మీ గ్రామ పంచాయతీలో 38 కోట్ల రూపాయల పనులు ఏమైనా సగం జరిగినాయా? పోనీ పై 8 కోట్లు జరిగినాయా? 8 లక్షలు జరిగినాయా? ఏ ఊరికైనా పోదాం, ఎక్కడికైనా వస్తాం మేము. ఈ లెక్కకి మీరు ఎవరైనా ప్రభుత్వం తరఫున కార్యకర్త దగ్గర నుంచి సీఎం దాకా సీఎంకే ఓపెన్ సవాల్ చేస్తాం మేము. ఈ లెక్క మీరు 38 కోట్ల రూపాయల అప్పు ఒక గ్రామ పంచాయతీకి లెక్క వస్తుంది. ఇక ఎమ్మెల్యేలు మీరు ఎందుకు గెలిచినరో, ఏం చేస్తారో మీకు అసలు ఏమైనా తెలుసు లేదో సాగు భజన చేసుడు తప్ప ఇంకేం లేదు. చదువుకున్నారో చదువురాదో కూడా తెలియదు. మీ నియోజకవర్గానికి మొత్తం 119 నియోజకవర్గాలు ఉంటే ఈ 6 ఏళ్లలో ఒక నియోజకవర్గానికి టిఆర్ఎస్ అద్భుతమైన పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 4,920,000 కోట్లు. సారీ మిస్టేక్ అండి, 4,920,000 కోట్లు. 4,920 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గంలో అప్పు ద్వారా అభివృద్ధి ఎంతవరకు కనిపిస్తుంది? ఆదాయం గురించి మాట్లాడుతున్నామండి, రాష్ట్రానికి 80,000 కోట్లు 100,000 కోట్లు ఆదాయం ఉంది, అది కాదు, ఇదే ఇంత ఉంది. ఇక ఒక మనిషికి ఎంత అప్పు ఉంది తెలంగాణ రాష్ట్ర దేశం అప్పు వేరే, మళ్ళీ ఇది వేరే సంగతి. తెలంగాణలో ఒక మనిషి మీద ఉన్న తలసరి అప్పు ఎంత మన జనాభా ఇయ్యాల లెక్క ప్రకారం? 3.9 కోట్లు, 4 కోట్ల కొంచెం అటు ఇటు. ఇది 487,000 కోట్లని ఇంత లెక్కేస్తే ఒక మనిషి మీద ఓన్లీ కేసీఆర్ గారి పుణ్యాన జరిగిన అప్పు 124,871 రూపాయ. 124,871 రూపాయ ఇప్పుడు ఈ రోజుకి మన మీద ఉన్న అప్పు పుట్టిన పిల్లోడితో సహా. మరి మన ఆదాయం వీళ్ళు గొప్పగా 12.6% వృద్ధి రేటు అంటే మరి తెలంగాణలో తలసరి ఆదాయం ఎంత? ఒక వ్యక్తికి వీళ్ళు చెప్పిన అబద్ధ లెక్కల్లో అబద్ధపు లెక్కల్లో 153,927 రూపాయలు రాష్ట్రంలో తలసరి ఆదాయం. అంటే ఒక వ్యక్తి ఆదాయం, అంటే ఒక వ్యక్తి ఆదాయం 153,000 అయితే వీళ్ళు చేసిన 124,000 రూపాయలు మీది అభివృద్ధి అనా అన్న మీది ఏడ అభివృద్ధి కనపడుతుంది. కొత్తగా మీరు వేసిన రోడ్లు లెక్క ఎంత? కొత్తగా కరెంటు ఇచ్చిన కనెక్షన్లు ఎంత? కొత్తగా కరెంటు ఉత్పత్తి చేసింది ఎంత? మిషన్ భగీరథ సంగతి ఏంది? ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినారు? ఏడ అభివృద్ధి జరిగింది? ఈ అప్పు ఎవరి జేబులకు పోయినాయి? మేము అడిగే సూటి ప్రశ్న, 400,000 కోట్ల రూపాయల అప్పులు ఎవడి జేబులకు పోయినాయి, ఎక్కడున్నాయి, వీటి లెక్కల సంగతి ఏంది, ఎట్లా తేలుతాయి? నేను కేవలం అప్పుల గురించే మాట్లాడినా ఇప్పటిదాకా. ఇక రెండోది, తెలంగాణ వచ్చినాక వచ్చినంత ఆదాయం చూస్తే గుండె ఆగిపోతుందండి మనకు, అంత లెక్క ఉంది. తెలంగాణ వచ్చినాక మన రాష్ట్ర ఆదాయాన్ని మీరు చూస్తే ఇక్కడ సుమారుగా ఇవన్నీ అంటే 2014లో 52,000 కోట్లు ఇట్లా లెక్కేసి వస్తే 2020 వరకు ఇప్పటిదాకా మనకు వచ్చిన ఆదాయం ఎంత ఉందంటే 715,572 కోట్లు ఉందండి. 6 ఏళ్లలో తెలంగాణకు వచ్చింది 7,00,000 కోట్ల ఆదాయం పన్నుల ద్వారా. మన దగ్గర పిండి గుంజి వసూలు చేస్తే వచ్చింది. మందు మీద మస్తు ఉంటుంది కట్టింది, మందు మనమే మందు సంబంధించిన ప్రజలు సోదరులు కట్టిందే ఎక్కువ ఉంటుంది. ఇందులో 7,00,000 కోట్ల రూపాయలు పన్నుల ద్వారానో గ్రాంట్స్ ద్వారానో వాటెవర్ ఇంత ఆదాయం వచ్చింది 6 ఏళ్లలో.
మీరు చేసిన అప్పు సుమారుగా 487,000 కోట్లు ఉంది. మరి ఈ డబ్బులన్నీ ఏమైనాయి తెలంగాణలో? నేను ఇందాక చెప్పిన లెక్క ప్రకారం జస్ట్ 38 కోట్లు అప్పులే. మరి ఆదాయం కూడా కలుపుకుంటే 70-80 కోట్లు వస్తుంది ఒక గ్రామానికి. నియోజకవర్గాన్ని చూస్తే 10 కోట్లు వస్తుంది, సారీ మొత్తం 10,000 కోట్లు వస్తుంది. ఏమైనా ఈ డబ్బులని మీరు గ్రామంలో చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల్లో మీరు చేసిన ఖర్చు ఎంత? కేసీఆర్ గారు మీకు బహిరంగ సవాల్ విసురుతున్నాం మేము. మీ దగ్గర కనుక సబ్జెక్టు ఉంటే, అంటే మీరు అక్రమాలు చేయకుండా డబ్బులు ఏమి దుబారా చేయకుండా మీరేమి అవినీతి చేయకుండా ఉంటే ఈ డబ్బులకు లెక్క చెప్పండి, ఈ అప్పులకు లెక్క చెప్పండి. సంపన్న రాష్ట్రం రెవెన్యూ మిగిలిన నుంచి ఈ రోజు మన బడ్జెట్ లోటు బడ్జెట్ లోకి పోవడానికి కారణమైంది. కరోనా వచ్చి 6 నెలలు అవుతుందండి. ఇన్ని సంవత్సరాల పాటు మీరు సంపన్న రాష్ట్రంలో మరి 6 నెలల స్థితి, ఆర్థిక స్థితి భరించలేదా? ఉద్యోగాలు బీకేసిన బహిరంగలో 10,000 మంది, ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 25,000 మంది మీరు పర్మనెంట్ చేసినో ఏం చేసిందో అసలు ఎవరికి అర్థం కావట్లే. పంచాయతీ కార్యదర్శులకు 10,000 ఇచ్చి గొడ్డు చాకరీ చేపించుకుంటారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు బీకేసిన, కొత్త ఉద్యోగాల కల్పన లేదు. కొత్తగా ఎక్కడ మీరు పెట్టిన ఒక అతి భారీ ప్రాజెక్ట్ ఆ కాళేశ్వరం లాంటిది, అది కూడా 30,000 కావాల్సిన 150,000 కోట్లు తగలబెట్టినారు. మీరు ఎంత దొబ్బినారో అందులో మీరు చూసుకోండి. అభివృద్ధిలో శూన్యం, అప్పుల్లో ఘనం మీ సంగతి. మీరు దీని మీద గౌరవనీయ మంత్రి హరీష్ రావు గారు దీని మీద మీరు మాట్లాడాల్సిందే. మీ సబ్జెక్ట్ ఎంత, మీకు ఎంత తెలుసు, మీకు అసలు ఏమైనా ఎన్నికలప్పుడు తప్ప నువ్వు ఏడ కనపడతలేవు అసలుకి. రాష్ట్రం దుబారా చేసి పడే ఇష్టం. ఆర్బీఐ దగ్గర ఏ రాష్ట్రం అయినా మూడిట్లో ఒక ఆప్షన్ వాడుకుంటారు. 28 రోజులు వరుస పెట్టి చేయబదుల్లో చేస్తారా మీరు? అంటే ఏం చేస్తారు రాష్ట్రంలో? ఒక్క మార్పు కనిపించట్లేదు. నేను తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా యువతకి చెప్పేది ఏంటంటే, ఇదే కొనసాగితే భవిష్యత్తులో తెలంగాణలో భవిష్యత్తు రాబోయే తరాలకు ఏం మిగలదు. ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో రాష్ట్రం లేదు. కొత్త ప్రాజెక్టులు కంప్లీట్ కావు. భగీరథ అక్కడ ఆగిపోయింది. మీరు ఏమీ జరగదు. ఇప్పటికైనా మనం మేల్కొని ప్రశ్నించకపోతే, ఈ డేటా మీద డౌట్ ఉంటే నేను ఎక్కడికంటే అక్కడికి మేము రాగలుగుతాం. మీకు సమాధానం మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ లెక్కలన్నీ తేల్చాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని మేము చెప్తున్నాం. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇక ఎమ్మెల్యేల గురించి మాట్లాడడానికి లేదు. మీరున్నా ఒకటే, లేకపోయినా ఒకటే, మీరు చెంచాగిరి చేయడానికి తప్ప దేనికి పనికిరారు? కొంత పార్టీ మారిన ఎమ్మెల్యేలు కొంతమంది, దూకిన ఎమ్మెల్యేలు కొంతమంది, గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది, మీరందరు దేనికి చెంచాగిరి చేయడానికి తప్ప పనికిరారు. మీ నియోజకవర్గానికి 5,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. మీరు దీనికి బాధ్యత వహించాల్సిందని తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల స్థితి మాత్రం ఘోరంగా ఉంది. సో ఇది ఇక నుంచి అయినా సరే యువతకి, ఎస్పెషల్లీ నేను చెప్తాను ఉద్యోగులు కానీ యువత కానీ, ఈ విషయాలు మనం చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన మ్యాటర్. ఇంత అప్పులు నడిచే పరిస్థితుల్లో రాష్ట్రం లేకపోతే సహజ వనరులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అమ్మేసినారు, ఇసుక మాఫియా ఎట్లా జరుగుతుందో మనకు తెలుస్తా ఉంది. సో దయచేసి అందరికీ గుర్తించాల్సింది ఏంటంటే, తెలంగాణని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద మాత్రమే ఉంది. ఈ దుష్ట పరిపాలనని మనం అంతం చేసిన రోజునే ఈ అప్పులకు సంబంధించిన సమస్య కొంత తీరదని ఆశిద్దాం. నమస్తే.